ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మరియు ఇంటర్ విద్యాశాఖ సహకారంతో జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు ప్రేరణ మరియు శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు, ఆయా కాలేజీల ఉపాధ్యాయ బృందం, పత్రికా విలేకరులు, మిత్రులు అందరికీ మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి మాకు వేదికనిచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు వీరేందర్ సార్, మరియు కార్యక్రమానికి మాకు అనుమతిని ప్రోత్సహిస్తున్నటువంటి డిఐఈఓ గారు, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి, కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ ఏ సుదర్శన్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రధాన వక్త సైకాలజిస్ట్ డాక్టర్ సారంగపాణి గారు, ఇతర అతిథులు చీదర వీరన్న గారు, వేద్ వెంకటేశ్వర్లు గారు, ముఖ్య సత్యనారాయణ గారు, గజ్జ అఖిలేష్ గారు, మరీ ముఖ్యంగా మన గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మేడం గారు. ప్రభా, సో మేడం గారు ఎందుకంటే చాలా అభినందించాలి. ఒక 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సీతాకోక చిలుకలు చూసుకుని అనిపించింది మీ కాలేజీలో. ఆ పూలు మీరు కావచ్చు, సిమెంట్ రోడ్లో ఏ కాలేజీలో లేవు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు లేవు. ఆ సిమెంట్ రోడ్లు ఇవన్నీ ఎక్కడ వచ్చినా నాకు అయితే అనుకోవట్లేదు నిజంగా మీరు. సో చాలా గ్రేట్ ఆ మేడం గారికి నేను సభముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు తెలియదు మంచి ఎందుకు నేను చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం. సో ఈరోజు ప్రేరణ శిక్షణ తరగతులను పెట్టుకున్నాము. ఈ కార్యక్రమానికి మంచి సమన్వయకర్తగా ఉన్నటువంటి మా నారాయణ సార్, అట్లాగే చిరంజీవి సార్ అందరు సహకరిస్తే కార్యక్రమం ముందరికి వచ్చింది. ఇది కలెక్టర్ గారి ఆలోచన. మేము ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించాలంటే అనే కొన్ని సౌండ్ కల్పిస్తాం బాబు. ఏ సౌండ్ వస్తున్నారు? ఓకేనా, వినపడుతుంది? క్లారిటీ ఉంటే ఈ సౌండ్ కనిపిస్తాము. సో 10th క్లాస్ విద్యార్థులకు మేము పరీక్షల్లో విజయం సాధించాలంటే అనే కార్యక్రమం చేస్తాం. ప్రతి సంవత్సరంగా చేస్తున్నాము హోమియోపతి వైద్యంగా సైకాలజిస్ట్. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారితో ప్రారంభించే సమయంలో వారు ఏమన్నారంటే, మీరు 10th క్లాస్ వాళ్ళు చేస్తున్నారు కాదు సార్, ఇంటర్ విద్యార్థులకు కూడా ఏదైనా మంచి కార్యక్రమం పెట్టండి అంటే వారి ఆలోచన నుంచి వచ్చిన కార్యక్రమం. సో ఇది 6 వారాల పాటు నడుస్తుంది. 6 వారాలు అంటే ప్రతిరోజు ఉండదు, వారానికి ఒక రోజు. సో ప్రతి ఆదివారం నాడు మేము అనుకున్నాం. అది ఆదివారం నాడు అయితే మీరు పిల్లలంతా రావడం ఇబ్బంది అయితే మళ్ళీ కాస్త అది వర్కింగ్ డేకి మార్చాం. సో ఇవాటి నుంచి మొదలుపెట్టి మీ పరీక్షలు అయ్యేవారికి ప్రతి మంగళవారం నాడు ఉంటుంది, లేదా వారాలు ఏమైనా మారుతాయి మీ ఎగ్జామ్స్ టైం బట్టి. అంటే టీచర్స్ వాళ్ళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కదా. సో వారానికి ఒక రోజు ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏముంటుంది అని అంటే, సో ఇక్కడ నేను వేదిక ఇచ్చినటువంటి వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పాలి నా బాధ్యత. వీరు డాక్టర్ ఏ సుదర్శన్ రెడ్డి గారు, సీకేఎం కాలేజ్ ప్రిన్సిపాల్ రిటైర్డ్ అయ్యారు. ఇది బాధ్యత, ఇది ప్రిన్సిపాల్ గారు. అయితే మిగతా అంశాలకు వస్తే వారు ఇంటర్నేషనల్ పర్సన్, నాకు నేషనల్ కాదు. వారు సంవత్సరంలో ఒక 4 సార్లు అమెరికా ఉంటున్నారు, అక్కడ లెక్చర్స్ ఇస్తారు, అక్కడ వాళ్ళు కలుసుకుంటారు సార్. పర్యావరణవేత్త అది తెలంగాణలో పర్యావరణం నుంచి ఎవరు మాట్లాడినట్టు సార్ అప్పుడే మొదలుపెట్టి 50 ఏళ్ళ సామాజికవేత్త అది ఏంటి అనేది సార్ మాట్లాడడానికి అర్థమైంది. సో ఇది దర్శనం చాలా ఉంది. తర్వాత అక్కడ కూర్చున్నారు సఫారి చేసుకుని వారు డాక్టర్ సారంగ పాండ, వారు రిటైర్డ్ లెక్చరర్. వారు ఈరోజు వరకు స్టిల్ కొద్దిగా పెంచాలి, ఈ రోజు వరకు కూడా స్టిల్ టుడే హీజ్ ఏ స్టూడెంట్. ఇవాళ కూడా చదువుతున్నారు వారు. వారు ఒక 8 పీజీలు చేశారు లాస్ట్. తీసుకొచ్చారు సమయం ఇవ్వరు. సరే మీకు కాస్త కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి అరే పిల్లవాడిగా మంచి కార్యక్రమాలు చేస్తాం మనం సహకరిద్దామని చెప్పి వారు వచ్చారు. 8 పీజీలు జరిగేది ఇవాళ కూడా చదువుతున్నారు వారు. అది ఏం చదువుతాడు ఆ సారే చెప్తాను నేను చెప్పాలి. సో అది భారతీయ పద్ధతి. సో ఇటువంటి వ్యక్తి ఇంకా మిగతా వాళ్ళంతా మీకు తెలుసు. ఆ మేడం గారు అయితే తెలుసు, వారు మొన్న తెలుసు నేను ఎంక్వైరీ చేసిన వారి గురించి. వారి యొక్క నిబద్ధత కాలేజీ పట్ల వారు ఎంత బాగా చేస్తున్నారు అని అంటే,
వారు కనీసం సాయంత్రం కూడా పోయిన కూడా వండుకొనియరట. మేడం ఇంత పని చేస్తాను మేము వండి పెడతామని వాడవాళ్ళు మొత్తం మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి పిలుస్తారట. అంత నిబద్ధత నాకైతే ఇక్కడ కనపడలేదు. ఉంటే సంతోషం, మన వైపు బాధలు ఉండటం చాలా ఇంకా అతిథులు శ్రీధర వీరన్న గారు అనేక ఇటువంటి సామాజిక కార్యక్రమాలకి వారు ఆర్థికంగా చాలా సహకరిస్తూ ఉంటారు. వారు ఆర్య వైశ్య సంఘం జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇటు పక్కకున్నారు బేత్ వెంకటేశ్వర్ గారు, వీరు రిటైర్డ్ టీచరు, వీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి ఉన్నారు. వారు బాగా మీకు కోపం వచ్చి బాగా చిరాకు అనిపించినప్పుడు ఎప్పుడో సంత చూసుకొని మీకు ధ్యానం చేపిస్తారు, చూద్దామని మీరంతా ఫీల్ చేసుకుంటారు. తర్వాత భూకే సత్యనారాయణ గారు, మన బెంజమైలేష్ గారు, అసలు యాక్చువల్ మనకు లేట్ అయినా కానీ వారు ఒక ఉరుదల గురించి మాట మొదలుపెట్టారు, అది చేయాల్సి ఉండే అసలు లేట్ అయినా కాబట్టి మధ్యలో బ్రేక్లో వారు మాట్లాడడం ఒక పాట. ఇప్పుడు నేను అయిపోయినట్టు ఏం లేదు రైట్. సో నేను మాట్లాడగానే మీరు పాట పాటలు వేరే ఒక కార్యక్రమానికి వెళ్ళాల్సింది. సో వారు ఇలా అందరూ మంచి ఒక మంచి ఏది చేదు తీర్పు టీపీ అన్ని వెళ్తున్నాం అనమాట. సో ఇటువంటి అద్భుత మనం మన దగ్గర ఉన్నారు. మనం ఎంత ఈ యొక్క విజ్ఞానాన్ని మనం ఎంత తీసుకుంటాం, ఈ యొక్క విజ్ఞాన సరస్సు లాంటిది అనమాట. సో ఆ విజ్ఞాన సరస్సులో కొంతమంది వట్టిని పోయి ఏడు పెట్టి చూసేస్తారు, కొంతమంది వట్టిని నీళ్ళు చల్లుకుంటారు, కొంతమంది మాత్రమే దోషి తీసుకొని దోషి కడుపు నిండా విజ్ఞానాన్ని కడుపు నిండా నింపుకుంటారు. ఎంతమంది నింపుకుంటారనేది మొదలు పెట్టుకుంటారు. నాకైతే ఇబ్బంది లేదు, మనం రెండు గంటల వరకు కొంచెం తప్పుకున్నాం, ఇప్పుడు టైం అయితే సార్. సో చూద్దాం లెటర్స్. ఆ తర్వాత నెక్స్ట్ మన లాస్ట్ లో మీ ఒపీనియన్ తీసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని మరి కొనసాగించడం ఎట్లా కొనసాగించడం మీ మీ ఒపీనియన్ బట్టి. అంతేకాకుండా మాకు 18 మంది ఎక్స్పర్ట్స్ టీమ్ ఉంది, అంటే మ్యాథ్స్ లో 3 లెక్చరర్స్, కెమిస్ట్రీలో 3, ఫిజిక్స్ లో 3, బాటనీ జువాలజీ ఇంగ్లీషు ప్రతి సబ్జెక్టుకు మా దగ్గర 3 ఎక్స్పర్ట్ లెక్చరర్స్ మా టీంలో ఉన్నారు. వీళ్ళందరి విజ్ఞానాన్ని మీకు ఉపయోగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటారు అన్న దాన్ని బట్టి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇంకొకటి నేను ఇక్కడ వేదిక మీద ఇప్పుడే అనౌన్స్ చేస్తా ఉన్నా, ఏంటి అంటే ఈ కార్యక్రమానికి ఇవాళ మనకు కొద్దిసేపట్లో HLSP గారు వారు వస్తానని ఫోన్ చేశారు. ఇప్పుడే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ప్రారంభ కార్యక్రమానికి వాళ్ళు పిలుచుకోండి, లాస్ట్ ప్రోగ్రామ్ నేను వస్తాను అని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. లాస్ట్ ప్రోగ్రామ్, ఆ లాస్ట్ ఎండింగ్ ప్రోగ్రాము మీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ జరుగుతుందని అనిపించింది. అక్కడంతా మన ఇంకా చాలా మంది పిల్లలు, సో అక్కడ పెట్టుకుందామా అనేది మేము అనుకున్నాం. చూద్దాం లేటెస్ట్ ఎట్లా జరుగుతుంది రైట్. సో ఇది కార్యక్రమం యొక్క నేపథ్యం రైట్. సో మీరందరూ కూడా అంటే మా ఉద్దేశం ఏంటంటే మీరు పరీక్షలలో పరీక్షలకు పోవాలంటే భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ ఆ భయం ఎటువంటిది, మనం భయపడితే అది భయపెడుతుంది, భయపడితే భయపెడుతుంది భయం, మనం భయపెట్టిస్తే అదే భయపడి పారిపోతుంది. ఏమన్నారు, భయపడితే భయపెడుతుంది భయం, భయపెడితే భయపడి పారిపోతుంది భయం. సో దీన్ని మేము అర్థం చేయాలని నేను చాలా ఒక 2 గంటల సేపు నేనే మాట్లాడగలను, కానీ అతిథులు వచ్చారు కాబట్టి వాళ్ళకి మాట్లాడించడం మన బాధ్యత. మన తర్వాత కూడా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఇక్కడ ఉన్న కాలేజ్ ప్రిన్సిపాల్ ఎప్పుడు పిలిచినా నేను మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి మరి నెక్స్ట్ కార్యక్రమానికి పోయే ముందు మరి ముఖ్య అతిథుల వారి అనుమతితో ఒక పాట పాడే ముందు ఒక్కసారి మన పత్రికా మిత్రులు కూడా ఇచ్చేశారు. ప్రస్తుతానికి డాక్టర్ ఏ సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య అతిథి, తర్వాత పోలీసు HLSP గారు వస్తానని చెప్పారు. వారు వచ్చినప్పుడు వారు ఉంటారు. సో వారిని ఒకసారి మళ్ళీ ఒక్కసారి మీరు ఏం చేస్తాం సార్, మరి ముఖ్య అతిథులు ఉన్నప్పుడు మా పత్రికా మిత్రులు వచ్చారు, ఒక్కసారి మీరు నిలబడి శుభాశీస్సులు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తే వాళ్ళు ఫోటో తీసుకొని పోతారు. తర్వాత పాట ఉంటుంది, తర్వాత మిగతా కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. సంబంధాన్ని చెప్పుకుంటూ వచ్చాను కదా, దాని కొద్దిసేపు ఒక ముఖ్యమైన అది ముఖ్యంగా మానవ మిత్ర అనే పేరుతో అప్పుడు వరంగల్ జిల్లా